నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మాజీ సిఐడి అదనపు ఎస్పి విజయపాల్ గారిది. విజయపాల్ గారు ఆయనకి A4గా ఏది కస్టోడియల్ టార్చర్లో రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టి సెల్ఫోన్లో వీడియో కాల్ చేసి మరీ ఆయన టార్చర్ పెట్టే చూపించిన అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక ఐపీఎస్ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టులో ఆయన పైన పెట్టిన కేసుల్ని డిస్మిస్ చేయాలని చెప్పి ఒక పిటిషన్ వేశారు. అందుకు అభిషేక్ సింఘ్వి అని ఒక లాయర్ను పెట్టుకొని గంటకి కోట్ల రూపాయలు ఆయనకి ఖర్చు చేసుకుంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే ఒక ఐపీఎస్ అధికారి, అది కూడా మాజీ ఐపీఎస్ అధికారి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వకేట్స్ని పెట్టుకోవడానికి ఈ సొమ్ము అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సొమ్ము అవినీతి సొమ్మేనా అని చెప్పి సోషల్ మీడియాలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీబి ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం చూస్తుంటే కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి మరీ న్యాయ పోరాటాలు చేస్తున్నారు. మరి గతంలో తప్పులు చేయటం, అవినీతి సొమ్ము వెనక్కి వేసుకోవటం, మళ్ళీ ఇప్పుడు కోర్టులు కేసులకి ఫేమస్ లాయర్లు, టాప్ మోస్ట్ సుప్రీంకోర్టులో ఉన్న ఫేమస్ లాయర్లతో న్యాయ పోరాటం చేయటం, దీన్ని ఎలా చూడాలంటారు? సో డిఫరెంట్గా మీరు చెప్పినట్టుగా గతంలో కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గత 5 ఏళ్ళుగా 2019 నుంచి 2024 వరకు కూడా ఏదైతే ఈ యొక్క సుప్రీంకోర్టులో వాళ్ళు రకరకాల లాయర్ని నియమించుకున్నారో, సో వాటికి గవర్నమెంట్ నుంచే కూడా ఫీజులు ఇవ్వడం జరిగింది. సో ఏదో చెబుతారు కదా, అల్లుడి సొమ్ము అత్త సొమ్ము అల్లుడి దానం చేసిన విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తిస్తే ఈ రోజున మీరు చెప్పినట్టుగా ఈ మాజీ సిఐడి అధికారి, ఆ రోజున అడిషనల్ ఎస్పీ అతను, ఇతనే వీడియో కాల్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ జరుగుతున్న అకృత్యాన్ని, ఆ దుర్మార్గాన్ని, ఆ పైచాచికత్వానికి ఆ సైకోకు చూపించడం, ఆ సైకో దాన్ని చూసి ఆనందపడడం, దాని ద్వారా వీళ్ళు కూడా చంకలు కొట్టుకోవడం కూడా చూసాము. సో ఏదేమైనా నిజంగా ఈ రోజున రఘురామరాజు గారు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. ఆయన ఏ రోజైతే వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది రోజులకు లేదా కొన్ని మాసాలకు వీళ్ళ యొక్క నిజస్వరూపం వీళ్ళ యొక్క, ఎందుకంటే ఆ రోజున ఎవరైతే ఆ పీకే ఉన్నాడో పీకే కన్విన్స్ చేశాడు ఇతన్ని. రఘురామరాజు గారిని కన్విన్స్ చేసింది ఎవరు, కేవలం పీకే మాత్రమే. సో కాదు, జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చింది, అప్పటి నాయకుడు కాదు, అది ఇది కుదురు రా అని చెప్పి ఏదో పిల్లవ పెట్టి ఈయన తీసుకెళ్ళడం జరిగింది. సో బహుశా మారాడేమోలే అని చెప్పి ఈయన కూడా నమ్మి మేక ఉన్న పులిని చూసి ఈయన కూడా ఏదో గోమాతగా మారిందని చెప్పి సాధ్యంతో అయిపోయిందని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన కొద్ది రోజులకే అక్కడ వాళ్ళ యొక్క ఆ మాస్క్ చిరిగిపోవడం, జగన్మోహన్ రెడ్డి యొక్క వికృతమైన ఆ ముఖం బయటపడడం, సో ఎస్పెషల్లీ ఆయనకి ఫస్ట్గా రఘురామరాజు గారి విషయం తీసుకుంటే హర్ట్ అయింది ఎక్కడండి, ఆ టీటీడీ విషయంలో అక్కడ జరుగుతున్న ఆ యొక్క పూజా పునస్కారాలు కానీ ఆ సనాతన ధర్మాలను కానీ ఆ 5వ ధర్మాలని మంట కలపడం, అక్కడ ఇతరులు మతస్థులు అక్కడ ఉద్యోగాలు కీలక పదవుల్లో ఉండడం, రెండవది అక్కడ మత మార్పుల్ని ప్రోత్సహించడం, ప్లస్ రెండవది ఏంటంటే కొండ పైన ఈ యొక్క అన్య మత ప్రచారం చేయడం. సో ఈ విధంగా రకరకాల విషయాల్లో విభేదించిన రఘురామరాజు గారు ఆ తర్వాత తెలుగు భాష మీద, తెలుగు భాషను పూర్తిగా నిర్మూలించి, తెలుగు భాషను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఏదో ఆంగ్లమే ఏదో దేవభాషగానో ఆంగ్లమే మనకి భవిష్యత్తు ఇస్తుందనే రీతిగా అసలు పూర్తిగా మాతృభాషను, అంటే కన్న తల్లి నుంచి పోయినా పర్లేదు, బిడ్డ బతుకుంటే చాలనే రీతిలో ఆ వ్యవహరిస్తున్న శైలి మీద 1x1 ఆయన పోరాటం చేస్తూ చివరికి ఆ రచ్చబండ పోరాటం ఒక మహాసంగ్రామంగా మారి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఈ రోజున ఇటువంటి ఓటమి పాలవడానికి ఎంత లేదైనా కూడా ఆయనకు పాత్ర కూడా చాలా ప్రధాన భూమిక పోషించడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఆ కోపకు చెంది ఆయన ఏదైతే ఈ సునీల్ కుమార్ మీద కానీ ఈ విజయపాల్ మీద చేస్తున్న పోరాటంలో ఈ రోజున ఢిల్లీ నుంచి మంచి సువార్త మనకు అందింది. సో సుప్రీంకోర్టు నిర్విద్ధంగా దాన్ని పక్కన పాడేసి డిస్మిస్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా సో తొందరలోనే విజయపాల్ కట్టడాల వెనక వెళ్తాడంలో ఎటువంటి సందేహం. రెండోది మీరు ఒక పాయింట్ చెప్పారు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత పెద్ద, అభిషేక్ సింఘ్వి అనేది అతను గంటలకు లక్షలు వసూలు చేస్తాడు, అంటే ఒక రోజుకి అతని ప్యాకేజ్ చూసుకుంటే మీరు చెప్పినట్టుగా గంటకి ఇంత లెక్కేస్తే కూడా
ఒక రోజుకి ఆనండ్ ఎవరైతే తీసుకుంటే 25-30 లక్షల రూపాయలు తీసుకునే ఒక లాయర్. మరి అటువంటి లాయర్ నువ్వు పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నావంటే, అటువంటి లాయర్తో నీ కేసు వాదిస్తున్నావంటే నీకు ఈ ఆర్థిక వనరులు ఎక్కడే? కేవలం నువ్వు ఉద్యోగం మీద. సో నెలకు మా వంట ఎంత ఉంటుందండి ఒక అడిషనల్ ఎస్పీకి? 1-2 లక్షలు, 2.5 లక్షలు అంతే కదా, అంత పైన ఉండదు. మరి ఈ డబ్బులు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి మీరు అన్నట్టు రిచ్గా అవినీతి సొమ్మన్న అయి ఉండాలి, లేదు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో వీళ్ళంతా పనిచేశారు కాబట్టి, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి ఒరే నాయన మరి నువ్వే నన్ను ప్రోత్సహించావు, నువ్వే వెన్నుదట్టి నన్ను ఈ రోజున ఈ రొచ్చులోకి లేకపోతే ఈ రొంపులోకి నన్ను ఈ విధంగా ఇరికించావు కాబట్టి నువ్వే ఇది భరించాలని చెప్పేది ఒక వడంబెడకు వచ్చి, లేదు రేపొద్దున నేను మళ్ళీ నేను నీకు రివర్స్ అవుతే నువ్వు ఇబ్బంది పడతావు కాబట్టి నాకు ఒక మంచి లాయర్ని పెట్టి కాస్ట్లెస్ట్ లాయర్ని పెట్టి నన్ను బయట వేసే, నువ్వు సేఫ్ నేను సేఫ్, లేదంటే నేను రివర్స్ అయ్యాననుకో నువ్వు లోపలికి వెళ్ళిపోతావు కాబట్టి అని చెప్పి అటువంటి ఏదన్నా బ్లాక్ మెయిలింగ్ చేసి లేకపోతే అటువంటి ఒక వడంబడిక ప్రకారం పే చేస్తున్నారా? ఏదేమైనా ఇది డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అతను ఏ విధంగా ఉన్నాడో అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు కింద స్థాయి ఉద్యోగులు పెద్ద స్థాయి ఉద్యోగులు అతని యొక్క మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీ ఎమ్మెల్సీలు ఏ విధమైన దోపిడీకి పాల్పడ్డారో మనం చూసాం. సో ఇవాళ స్టేట్మెంట్ చూసుంటారు మీరు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, సారీ మన ఆయన పేరేంటి మన విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు, నాకు సఖీకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఎటువంటి సోలార్ ఒప్పందం పేపరు సైన్ చేయలేదు, ఎటు అసలు నాకు అది తెలియనే తెలియదు అంటే ఒక మంత్రి కూడా తెలియకుండా ఇంత పెద్ద అవినీతికి పాల్పడ్డారంటే ఆల్రెడీ మనం ఎన్నో న్యూస్లు చూసాం. ఒక సకల శాఖ మంత్రిగా ఒక ఎవరైతే మిల్లెట్ రెడ్డి గారు మొత్తం చక్రం తిప్పాడో, ఒక హోంశాఖ మంత్రిగా ఉండి స్వయంగా నాకు చెప్పిన మాట ఒక ఆవిడ, అయ్యా ఒక కానిస్టేబుల్ పోస్టింగ్ చేసే అధికారం నాకు లేదు, ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు లేదు. ఆ విధంగా సకల శాఖల మీద అతను స్వారీ చేస్తూ సకల శాఖలని తన గుప్పిల్లో పెట్టుకుని మొత్తం ఎంటైర్ ప్రభుత్వ విధానాలని ప్రభుత్వ మొత్తం ఉన్న శాఖలన్నింటినీ కూడా అతను శాసించడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారో అది అక్షర సత్యం, దాంట్లో ఎటువంటి యొక్క ఆయన ఏదో పార్టీ మారాడని చెప్పి బుర్ర జల్లుతున్నాడనో లేకపోతే ఆయన పార్టీ మారాడు కాబట్టి మనుగడ కోసం ఇటు పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో ప్లీజ్ చేయడం కోసమో లేకపోతే వాళ్ళని మెప్పు పొందడానికో చేస్తున్న మాటలు అయితే కాదవి, అవి నగ్న సత్యాలు. ప్రసాద్ గారు మనం చూసుకోవచ్చు అంగల్లు నందిగాములు బాబు గారి పేర అత్యాయత్నం జరిగింది, అది కళ్ళకు కనిపించే ఒక పెద్ద నేరం. నిబంధనలను తుంగలో తొక్కి వాళ్ళు ఐఏఎస్లు చేస్తున్న ఈ ఇంధనంలో ఈ సౌర ఇంధనంలో జరిగిన కుంభకోణం కావచ్చు, పోర్ట్లు కావచ్చు, స్మార్ట్ మీటర్లు కావచ్చు, అదానితో చేసుకున్న ఒప్పందాలు ఏమి కావచ్చు, ఐఏఎస్లు వాళ్ళు ఆర్థిక నేరాలకు సంబంధించి ఫైల్స్ని ముందుకు నడపడంలో ఐఏఎస్లు ఇరుక్కోవటం, నేరాలు జరుగుతున్న కళ్ళ ముందు దాడులు జరుగుతున్న దాన్ని కూడా చట్టాలని తుంగను తొక్కి ముందుకెళ్తున్న ఐపీఎస్లు జత్వాని కేసు కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరూ అప్రూవల్గా మారితే అసలు వైసీపీ ఇంకా ఏపీలో నిలబడేనా? 100% అండి, వీళ్ళందరూ కూడా అప్రూవల్గా మారిపోతే ఇంకా అసలు ఇప్పుడు ఈ విద్యుత్ శాఖ మంత్రిగా ఈ రోజున ఏదైతే ఇప్పుడు ఈ సోలార్లో వస్తున్న ఆరోపణల ప్రకారం ఆయన అప్రూవ్గా మారి ఆయన వాంగ్మూలం ఇస్తే ఆయన ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తే నా ప్రమేయం లేదంటే మరి నెక్స్ట్ ఎవరున్నట్టు? సో డెఫినెట్గా ఇది కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఒక శరాగతమే. రెండవది ఏంటంటే మీరు ఒకటి ఇందు మూలంగా ఒక చిన్న ఖర్చు అవుతాం మీకు. ఒక రోజున శనీశ్వరుడికి ఈశ్వరుడికి ఒక చిన్న పోటీ జరిగిందట. సో ఎటువంటి వ్యక్తి అయినా సరే నా ప్రభావం నా నీడ కానీ నా యొక్క ప్రభావం కానీ పడితే వాడు దాన్ని అనుభవించవలసిందే ఈశ్వర అని చెప్పి శనీశ్వరు చెబుతాడు, అరే పోరా నువ్వేంటి చెప్పేది, నేను పార్వతీ పరమేశ్వరుడు, నేను గంగాదేవి నెత్తి మీద ఉంటుంది, నేను మంచు కొండల్లో చక్క కైలాసగిరిలో కూర్చుంటుంటే ఈ నారద తుంబరులందరూ కూడా వీళ్ళందరూ వాయిద్యాలు వాయిస్తుంటే కూడా ఈ ప్రముఖ గణం వీళ్ళందరూ కూడా నాట్యాలు చేస్తుంటే నేను హ్యాపీగా కూర్చుని ఉంటాను, నన్ను లయ సృష్టికారుడిని నేను, నన్ను నువ్వేం చేస్తావురా బడవా
అంటే చూద్దామంటే చూద్దాం అనుకుంటాడు. సో తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ కలుస్తారు. ఈ నెల రోజులు కూడా కైలాసంలో శివుడు కనపడలేదు, శనీశ్వరుడు కనపడగానే ఏమి నీ ప్రభావం అన్నావు, ఏమైనా జరిగిందా, ఏం చేయగలిగామని శివుడు అడుగుతాడు. అప్పుడు ఓ పిచ్చి శివ, పిచ్చి శివయ్య, కైలాసగిరిలో హ్యాపీగా పార్వతీ పరమేశ్వరి నెత్తి మీద గంగమ్మను కూర్చోపెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు నువ్వు, నాట్యాలు పాటలను అన్నీ వింటూ హ్యాపీగా ఒక పందులు పొరలి ఆడే ఒక మురికి గుంటలో ఈ నెల రోజులు గడిపావంటే మరి నా ప్రభావం కాకపోతే ఎవరి ప్రభావం అంటే, అప్పుడు శివుడు తల వంచుకుని ఎస్ యువర్ స్ట్రాంగ్, నువ్వు చాలా ప్రభావం. అలాగే ఈరోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఎలా ఉందంటే, ఆ రోజున మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు, ట్రైమాక్స్ ప్రసాద్ గారు, పెన్నా సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారు, అదే సత్యం రామలింగరాజు గారు, ఇతను ప్రభావం వల్ల ఏ విధంగా అయిపోయారో మనం చూసాం. ఈ రోజున అదానీ లాంటి వాడు, చిన్న స్థాయి నుంచి వచ్చిన అదానీ ఈ రోజున ప్రపంచంలో కోటీశ్వరులతో పోటా పడుతూ దేశంలో నెంబర్ వన్ కోటీశ్వరుడిగా మారి ఈవెన్ రిలయన్స్ అంబానీలు కూడా వెనక్కి నెట్టేసి ఉన్నవాడి కూడా ఈ రోజున ఈ శని ప్రభావం తప్పలేదు. అంటే గుజరాత్లో రూపాయి 99 పైసలకి నువ్వు యూనిట్కి ఇస్తా, నువ్వు అసలు అంత పెద్ద స్థాయిలో ఉన్న అదాని ఇతనికి ఎందుకు లొంగవలసి వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదండి. అంటే దీని వెనకాల ఉన్న అదృశ్యశక్తి ఎవరు, ఎందుకు అదాని కూడా ఈ విధంగా దిగజారిపోయాడు అనేది నాకు అగమ్య గోచరంగా ఉంది. అంటే ఇప్పుడు మీకు చెప్పాను, అంటే ఈ శని ప్రభావం, ఈ జగనాసురుడు అనే శనీశ్వరుడు వల్ల ఎవడి మీద ఇతని కన్ను పడినా, ఎవడి మీద ఇతని ప్రభావం పడినా, ఎవడ వచ్చి ఇతనితో కరచాలనం చేసినా, ఎవడ వచ్చి ఇతరుని ఆలింగనం చేసుకున్నా, వీడి ప్రభావం వాడి మీద ఉంటుంది, వాడి స్థాయి అట్ట స్థాయికి వస్తుంది, భస్మాసరం వస్తాడు. సో ఏదేమైనా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరి చూసాం మనం, ఐఏఎస్ల పరిస్థితి ఏమైంది, ఐపీఎస్ల పరిస్థితి ఏమైంది, గత తండ్రి హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డబెట్టుకుని కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల్ని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే శ్రీలక్ష్మి కానీ ఎక్స్ వై జెడ్ వాళ్ళ పరిస్థితి ఏంటో చూసాం. ఈ రోజున ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ఎవరైతే ఉన్నారో, ఈ ప్రవీణ్ కుమార్ ఉన్నాడో, ఈ సుశీల్ కుమార్ ఉన్నాడో, సునీల్ కుమార్ ఉన్నాడో, లేకపోతే ఈ విజయపాల్, వీళ్ళ పరిస్థితి చూస్తున్నాం కాబట్టి, అయినా సరే వీళ్ళలో మార్పు రావట్లేదంటే మీరు మాట చెప్పారు, ఒకటి అధికారం దాహమా, లేదు ప్రమోషన్స్ దాహమా, లేదు ఈ ధనము దశకమా, ఆ డబ్బా అన్న తెలియాలి. ఇంకొకటి ఈ కొంతమంది కేటగిరైజ్డ్ పీపుల్ కొంతమంది ఉన్నారండి సంఘంలో, వాళ్ళ రాజకీయ నాయకులైనా వాళ్ళ ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా. ఇప్పుడు మీరు విజయపాల్ గురించి ఒక మాట చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపాదన నీకు అని క్వశ్చన్ చేస్తున్నారు. రేపు పొద్దున్న అతను మళ్ళీ మళ్ళీ అడుగుతాడు, నేను ఒక పలానా ఎక్స్ వై జెడ్ని కాబట్టి ఇది నా కులం మీద దాడి చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి, అంటే వీళ్ళకి కులాన్ని అడ్డం పెట్టుకోవడం పరిపాటి అయిపోయిందండి. ఏంటి, ఏ కులము ఏ మతము కూడా నిన్ను తప్పు పని చేయమనలేదు కదా, డూ యువర్ డ్యూటీ, రాజ్యాంగ విరుద్ధంగానో లేకపోతే నువ్వు ఒక చట్టాన్ని ఉల్లంఘన చేసో లేకపోతే అవుట్ ఆఫ్ ద వే అవుట్ ఆఫ్ ద లా ఏ పని చేయమన్నా. ఆ రోజున రఘురామరాజు గారి విషయంలో నువ్వు సక్రమంగా ఉంటుంటే నీకు ఈరోజు దుస్థితి వచ్చేది కదా. వీళ్ళు అల్టిమేట్గా ఏంటంటే ఆ కులం అనేది ఏదో పెద్ద బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు, కానీ వీళ్ళు కించపరుచుకుంటూనే వీళ్ళ కులాన్ని, వీళ్ళ మతాన్ని, వీళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా వీళ్ళు దిగదారుస్తున్న సంగతి లేదు. అదే కులంలో అదే మతంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప రాజకీయ ఉద్దండులు ఉన్నారు. సో వాళ్ళెవరు కూడా ఈ విధంగా కులాన్ని అడ్డం పెట్టుకుని తప్పులు చేయలేదు, కులాన్ని అడ్డం పెట్టుకుని మోసాలు కుతంత్రాలు కుట్రలు చేయలేదు. సో ఏదేమైనా సరే అది విజయపాలైనా, అది కేఏ పాలైనా, లేకపోతే ఇంకొక ఏ అమూల్ పాలైనా మనకు అనవసరం. తప్పు చేస్తే శిక్ష పడాలి, మళ్ళీ భావి తరాలకి భావి భవిష్యత్తుకి ఇటువంటి చర్యలకు పాల్పడాలి. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, ఒక సంఘంలో ఒక ఉన్నతమైన వ్యక్తిని, ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని, ఒక ఉందాగతనం కలిగిన వ్యక్తిని ఈ విధంగా కించపరిచి మానహానం చేసి ఈ విధంగా టార్చర్ చేసి చంపజూడడం అనేది మహాఘోరం, మహాపాపం, మహాతప్పిదం. కాబట్టి ఈ కోర్టులు కూడా త్వరితగతిన యాక్షన్ తీసుకుని వీళ్ళందరినీ కూడా తొందరగా శిక్షించి ఫ్యూచర్లో
ఇలా కొంతమంది రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి ఈ డబ్బులు దశకం లేకపోతే వాళ్ళు ఇచ్చే వేరే యొక్క వాటికి లోన్ అయ్యి ఇటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా వెన్నులో చలి పుట్టాలంటే కూడా తప్పు చేయడానికి అసలు కనీసం 100 సార్లు ఆలోచించే పరిస్థితి రావాలంటే ఈ రఘురామరాజు గారి ఎపిసోడే ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో అది జగన్ అయినా జగన్ తాత అయినా ఎవడైనా సరే ప్రతి వాడికి శిక్ష పడాలి, ప్రతి వాడు కూడా చట్టం ముందు సంజాషి చెప్పుకోవాలి. అదేవిధంగా జగన్ రఘురామరాజు గారికి కూడా పర్సనల్గా వీళ్ళందరూ కూడా ఆయన కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుని క్షమాపణ చెప్పాలి. ఆ దిశగా ఈ కోర్టులు ఈ న్యాయస్థానాలు ఈ ఉమ్మడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఇది మొత్తానికైతే ప్రభుత్వం పెద్దలుగా ఉన్న వాళ్ళు ఏది చెప్తే అదో అధికారం ఉందని చెప్పి అడ్డుగోలుగా ప్రవర్తిస్తే కస్టోడియల్ టార్చర్ కింగ్గా పేరు పొందిన విజయపాల్ గతే అందరూ పడుతుందని చెప్పి మనకి చర్చ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.